నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్యా, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. నా బిడ్డ షర్మిలమ్మ మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకొస్తుంది. తనను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. రాజన్న రైతు రాజ్యమో, మన కాంగ్రెస్ తోనే సాధ్యమో. నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది షర్మిలమ్మలా. మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా, రాహులన్న మన కోసం పంపించిన చెల్లిగా. రాజన్న కలల రాజ్యము తిరిగి తెచ్చేది షర్మిలమ్మనే. మన రాజన్న ప్రజల రాజ్యము తిరిగి తెచ్చేది షర్మిలమ్మనే. ఆడబిడ్డ అదిగో వచ్చే ఆ రాజన్న రోజులనే మరలా తెచ్చే. ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన, తుంగలోన తొక్కిన ఈ నేతల పైన, ఓ తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాలిల, గెలుపు గడప చేరు వరకు అలసిపోదు షర్మిల. రాజన్న రైతు రాజ్యము నిలువెత్తు షర్మిల రూపం, ఏ మాత్రం భయమెరుగని రుద్రమ తేజం. కష్టంలో ఉన్నతో బుట్టు కోసం ఆనాడే చేసింది మరువని త్యాగం. తండ్రి లేని బాధనంత గుండెలోన దాచేసి, తను కన్నా పసి బిడ్డలని ఇంట్లోనే వదిలేసి. రాజన్న రైతు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము.